హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏంటంటే తెలుసుకోబోతున్నాము, మీరు టిఫా స్కాన్కి వెళ్తున్నారా, టిఫా స్కాన్కి వెళ్ళేటప్పుడు గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఇది టిఫా స్కాన్కి వెళ్ళేటప్పుడు మనం ఎలా ప్రిపేర్గా ఉండాలి అనే దాని గురించి అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. సో చివరి వరకు అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్లో అన్ని ప్రెగ్నెంట్ ఉమెన్స్ వీడియోసే ఉంటాయి, అలాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఎలా ఉండాలనేది కూడా చెప్తూ ఉంటాం, కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు చాలా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా బేబీని ఎలా క్యారీ చేయాలి, మీరు ఎలాంటి ఫుడ్ తినాలి, ఇలాంటివన్నీ ఉంటాయండి. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. మనం టిఫా స్కానింగ్ అనేది మనకి ఎన్ని వారాలకు చేస్తారంటే 18 నుంచి 24 వారాలు లేదా 26 వారాల మధ్యలో ఎప్పుడైనా ఈ టిఫా స్కానింగ్ చేస్తారు. అంటే 5th మంత్ ఎండింగ్ 6th మంత్ ఇలా ఈ 2 మంత్స్లో ఎప్పుడైనా సరే ఈ టిఫా స్కానింగ్కి చేస్తారండి. సో ఈ టిఫా స్కానింగ్ అనేది అనామలీ స్కానింగ్ కూడా అంటారు. దీనికి ఇంకో పేరు అనామలీ స్కానింగ్. సో మనకి ఎప్పుడు 18 నుంచి 26 వారాలు లేదా 24 వారాల మధ్యలో ఎప్పుడైనా సరే ఈ స్కానింగ్ అనేది తీస్తారు కదా. సో ఈ స్కానింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ కావాలి అంటే ముందుగా చూసుకునేసరికి ఏంటంటే, మనం స్కానింగ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎంప్టీ స్టమక్తో అస్సలు వెళ్ళకూడదు, అంటే ఉపవాసంతో అస్సలు వెళ్ళకూడదు. మనం ఏదో ఒకటి టిఫిన్ అయినా భోజనం అయినా ఏదైనా సరే తినేసే వెళ్ళాలి. సో అలా తినేసి వెళ్తే మనకి బేబీ పార్ట్స్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తుంది. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనం ఈ టిఫా స్కానింగ్కి వెళ్ళేటప్పుడు బేబీ యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా మనకి పూర్తిగా కనిపించాలి అంటే మనం ఫస్ట్ వన్ ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది ఫుల్గా స్టమక్ ఫుల్గా ఉంటే మనకి బేబీ పార్ట్స్ అన్నీ కూడా నీట్గా వాల్యూస్ అన్నీ తెలుస్తుంది, బేబీ కూడా మనకి కనిపిస్తుంది. సో ఈ టిఫా స్కానింగ్ అనేది ఎందుకు తీస్తారు అంటే మెయిన్లీ వచ్చేసరికి ఏంటంటే బేబీ యొక్క ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయా లేవా, అంటే లోపల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందా, అలాగే బేబీ యొక్క హార్ట్ రేట్ సరిగ్గా కొట్టుకుంటుందా, బేబీ లంగ్స్ ఎలా ఉంది, అలాగే బేబీ యొక్క కిడ్నీస్ కానీ ఊపిరితిత్తులు కానీ, అలాగే బేబీ యొక్క హార్ట్ రేట్ ఎలా ఉంది, బేబీ ఆర్గాన్స్ అన్నీ ఎవ్రీ మంత్కి తగ్గట్టుగా పెరుగుతుందా లేదా అని ఎవ్రీథింగ్ మనకి అంతర్చర్మం బాహ్యచర్మం అంటారు కదా, సో లోపల వైపు బయట వైపు అంతా కూడా ఈ 6th మంత్ టిఫా స్కానింగ్లోనే బేబీ యొక్క ఆర్గాన్స్ అన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ టిఫా స్కానింగ్ అనేది చేస్తారు. సో వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఫుల్గా తినేసే వెళ్ళాలి, వాటర్ కూడా ఎక్కువగా తీసుకునే వెళ్ళాలి. సో వాటర్కి బదులు మీరు కోకోనట్ వాటర్ అంటే కొబ్బరి నీళ్ళు తీసుకుంటే ఇంకా బెటరు. సో ఎందుకంటే బేబీ పూర్తి అవయవాలు కొన్నిసార్లు డాక్టర్స్ అనేది చూపిస్తారు, మీ బేబీని చూడండి ఎలా ఉందంటారు కదా. సో మనకి అలా పూర్తిగా బేబీ ఆర్గాన్స్ అన్నీ కనిపించాలంటే ఖచ్చితంగా మీరేంటంటే ఫుల్గా వాటర్ అనేది తాగాలి, వాటర్కి బదులు కోకోనట్ వాటర్ తీసుకున్నా ఇంకా బెటరు. సో అది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, చాలామందికి ఈ స్కానింగ్ అనేది ఎంత టైం పడుతుంది అనేసరికి మనకి 30 మినిట్స్ నుంచి 50 మినిట్స్ అయినా సరే పడుతుంది. ఎందుకంటే ఈ స్కానింగ్లో బేబీ యొక్క ప్రతి ఒక్క పార్ట్ కూడా స్కానింగ్ అనేది చేస్తారు. సో ఒక్కొక్క పార్ట్కి స్కానింగ్ చేసేసరికి చాలా సమయమే పడుతుంది, కొంతమందికి తొందరగా అయిపోతుంది, కొంతమందికి లేట్ అవుతుంది. దానికి గల కారణం ఏంటో తెలుసా, మీ పొట్ట నిండుగా వాటర్ ఫుల్గా ఉందనుకోండి, బేబీ పార్ట్స్ అన్నీ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సో తొందరగా స్కానింగ్ అనేది అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే లేట్ అవుతుంది, కొంతమంది బేబీ ఏంటంటే బోర్లా పడుకొని ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే వాకింగ్ చేస్తాండి, ఒక 10 మినిట్స్ వాకింగ్ చేయండి అని కూడా చెప్తారు. కాబట్టి మీరు వెళ్ళే ముందు ఎక్కువసేపు పడుకోకండి ఇంట్లోన, వెళ్ళే ముందు మీరు ఇంటి దగ్గర కూడా వాకింగ్ చేయండి. అండ్ మీరు స్కానింగ్ సెంటర్కి వెళ్ళాక కూడా కొంచెం వాకింగ్ చేస్తే బెటరు, ఎందుకంటే వాకింగ్ చేస్తే బేబీ కూడా రొటేట్ అవుతుంది. సో వాటర్ ఫుల్గా తీసుకుంటే బేబీ నీట్గా కనిపిస్తుంది, మీకు వాల్యూస్ కూడా కరెక్ట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అండి వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి. మీకు ఇంకా టిఫా స్కానింగ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో అండి.